प्रत्येक హోదా అంశం మీద కేంద్రం తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తోందని చెప్పిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ చౌదరి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. సుదీర్ఘంగా 4 నిమిషాల పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే నిన్న ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రం ఏం చేయబోతోందనేది కీలకం, హోదా వస్తే రాష్ట్రానికి ఏం వస్తుంది, ఒకవేళ హోదా కుదరదంటే ఏం వదల్చుకున్నారు, ఎందుకంటే హోదా ద్వారా 90% గ్రాంట్ గా వస్తుంది కానీ పరిశ్రమల రాయితీలు రావు, పరిశ్రమల రాయితీలు కూడా ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తున్నారా, అదేదో క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. దాదాపుగా నిన్న కేంద్ర మంత్రి సునీల్ చౌదరి కూడా అదే విషయం చెప్పారు, అంటే డబ్బుకి రంగే ఉంటుంది, రాష్ట్రానికి ప్రయోజనాలు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది చూసుకోవాలి అనే విషయం చెప్పారు. అంటే ప్యాకేజీ కోసమే పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోందా, పత్రికల్లో కథనాలు కూడా దాదాపుగా ప్యాకేజీకే ఫిక్స్ అన్న రీతిలో కథనాలు వచ్చాయి, మరి ఏం జరుగుతుంది, ఏం చెప్తారు కేంద్రం, ప్రభుత్వం దానికి అంగీకరించే అవకాశం ఉంటుందా, మరి ప్రతిపక్షాలు మాత్రం హోదా తప్ప మిగతావి ఒప్పుకునేది లేదన్నట్టు వైసీపీ కానీ సరే మన పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ గా ఆయన అల్టిమేటమ్ జారీ చేశారు, ఇటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది, వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు గుట్టిపాటి రామకృష్ణ గారు, ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, అద్దేపల్లి శ్రీధర్ గారు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, కె గంగాభవన్ గారు మాజీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్, వై శివరామరెడ్డి గారు మండలి మాజీ విప్ వైఎస్ఆర్సీపీ కీలక నేత. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముఖ్యంగా రామకృష్ణ గారు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదానా లేకపోతే హోదాకు మించి ప్యాకేజీ ఇచ్చినా కూడా పర్వాలేదు అనే ఆలోచన చేసే విధంగా టీడీపీ బీజేపీ వ్యవహరిస్తున్నాయి, ఆ రకంగా మైండ్ ప్రిపేర్ చేస్తున్నాయని కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ విమర్శిస్తున్నాయి. దానికి తగ్గట్టే నిన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వారు మాట్లాడింది కూడా అలాగే ఉంది అనుకోవాలా, స్టిల్ మేము హోదా కోసం అడుగుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ఉత్తమమో రాష్ట్రానికి అది వస్తే మేలు కదా అన్న రీతిలో మనం సమరైజ్ చేసుకునే అవకాశం ఉందా? ఋషి గారు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల యొక్క ఆమోదంతో ఇచ్చినటువంటి హామీ, ఏదైతే హామీలు అయితే ఉన్నాయో లేదా ఏదైతే చట్టంలో ఉన్నాయో వాటిని అమలు పరచాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రాన్ని అంతా కూడా జరిగిందని చెప్పని ఈ రోజు మేము కోరేది ఏమంటే ప్రజలు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ విస్మరించి రకరకాలుగా అవమానాలు పరిచిందని భావిస్తా ఉన్నటువంటి దశలో ఈ రోజు ఆ హామీలను కనుక నెరవేర్చకపోతే మరొకసారి వాళ్ళు అదే విధంగా భావించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆదుకోవడానికి కేంద్రం ఉంది, అంతేగాని వాళ్ళని ఏదో చులకనగాను అవమానంగాను చూసే విధంగా ఉండదు అనే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ ఉంటే మీరు ఊరుకోరు, ఖచ్చితంగా సార్ అదే చెప్తుంది. కాబట్టి ఇది చాలా సందర్భాలు ఉందా మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు ఇంకో ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అలా మాట్లాడే అంశం కాదు ఇది, ఇది రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి అంశం కాదు, దేశ చరిత్రలో ఒక పార్లమెంట్ లో ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీకి సంబంధించిన విషయం. కాబట్టి అక్కడ ఆ హామీ ఇక్కడ ప్రజల యొక్క సంతృప్తి ఈ మనోభావాలు గౌరవించడం ఈ రెండూ కూడా ముఖ్యమైనటువంటి, అంటే పార్లమెంటులో ప్రధానమంత్రి హామీ ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు గౌరవించడం సంతృప్తి పరచడం ఈ రెండింటినీ సమన్వయం చేయాలి అని చెప్పి అనేది మేము కోరుతా ఉన్నాం. అది అంటే ఇక్కడ నష్టం జరగకుండా అది అన్ని రకాలుగా కూడా కోరేటువంటి అంశం అది. దాని ద్వారా ముందుకని చెప్పి మేము చెప్పే నిర్ణయం ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు కానివ్వండి ఇతర అంశాలు కానివ్వండి వాళ్ళు ప్రకటించిన తర్వాతే మేము దాని మీద. అంటే ఇప్పుడు రెండు అంశాలు రామకృష్ణ గారు, ఏపీ ప్రత్యేక హోదా ఇస్తున్నాం అని చేసే ప్రకటన ఒకటి, ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కావట్లేదు, ఇదిగో హోదా కన్నా గొప్పగా ఇంత వస్తుంది కాబట్టి ఇది చేస్తున్నాం అని రేపు కేంద్రం చెప్పినా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే అదే చెప్తాను సార్, ఇప్పుడు ప్రజలు ఏం చెప్తారు, ప్రజల్లో సెంటిమెంట్ ఏముందంటే ప్రత్యేక హోదా అంటే అసలు ఈ రాష్ట్రం ఆ రోజు అవమానంగా ఇడగొట్టారు, మాకు ముందు ఏదో పట్టించుకోలేదు, మా మనోభావాలు గౌరవించలేదు అనేది ఉంది. ఆ దశలో ఉన్నటువంటి దశలో ఏదో హామీ ఇచ్చారు, ఆ హామీని మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు, అంటే మమ్మల్ని ఈ దేశంలో అంతర్భాగంగా చూడకుండా అంటే ఆ మనోభావాల్లో ఉన్నారు. వాస్తవంగా ఈరోజు ప్రత్యేక హోదా అనే సెంటిమెంట్ ఎవరు మాట్లాడిన ఎందుకంటే దానికి ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి అంటే ప్రత్యేక హోదా కాదు ఒకవేళ నిబంధనలు అంగీకరించు అని వీళ్ళు ఇచ్చేటువంటి హామీలు కానీ వీళ్ళు ఇచ్చేటువంటి చెప్పే మాటలు కానీ ఏదైతే ఉన్నాయో అది ప్రజల మనోభావాలను సంతృప్తి పరచాలి అంటున్నాను నేను. అల్టిమేట్ గా అది జరగాల్సిందే. శివరామరెడ్డి గారు, ప్రజల మనోభావాలు సంతృప్తి పడే పరిచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని చూసుకుంటే కనుక ప్రత్యేక హోదాయే కావాల్సిందే, అయితే కేవలం ప్రత్యేక హోదా ఇచ్చి పరిశ్రమల రాయితీలు ఇవ్వకపోతే ఉపయోగం ఉండదు. మరొక ముఖ్య విషయం నేను కేంద్ర మంత్రి చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా ఏంటంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మిగతా రాష్ట్రాలకు తేడా 30% వస్తుంది, 90/10, 60/40. సో ఆ 30% రాష్ట్రానికి కనుక ప్రయోజనాలు చేకూర్చగలిగితే పారిశ్రామిక రాయితీలు ఇవ్వగలిగితే అదే గొప్ప ప్రయోజనం అయ్యే అవకాశం ఉందా హోదా కన్నా కూడా, అప్పుడు అందరూ ఒప్పుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు ఒకసారి బాగా ఆలోచించండి, మొదటి ఏవైతే వాళ్ళు డివిజన్ చేసేటప్పుడు హామీలు ఇచ్చారో పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత ఈ రెండు ప్రభుత్వాల మీద ఉన్నాయి, ముఖ్యంగా సెంట్రల్ మీద స్పెషల్ స్టేట్ కేంద్రం.
దాన్ని నీరుగార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇది సంజీవుని కాదని చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ఎలక్షన్ లో వెంకయ్య నాయుడు గారు అయితేనే మోడీ గారు మోడీకి అప్పుడు తెలుసో తెలియదు కానీ ఆయన చేత కూడా చెప్పించడం జరిగింది తిరుపతి సభలో అప్పటికప్పుడు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఇయర్స్ ఇస్తా ఉంటే లేదు వీళ్ళు 10 ఇయర్స్ డిమాండ్ చేసిందే వెంకయ్య నాయుడు గారు. మీరు ఈకపోతే ఎట్లా మా స్టేట్ ఎట్లా డెవలప్ అయితే ఆ రోజు అందరూ హర్షించారు. వెంకయ్య నాయుడు గారు మా స్టేట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మేమే నెక్స్ట్ అధికారంలోకి వస్తున్నా 10 సంవత్సరాలు ఇస్తామని 10 సంవత్సరాలు కావాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు అన్ని పార్టీలు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ఏమండి 15 ఏళ్ళు కావాలన్న మహానుభావుడు, అది సంజీవిని ఆయన మాట్లాడి ఎప్పుడైతే నీరు కార్చారంటే సెంట్రల్లో ఎట్లా దీనికి సపోర్ట్ ఉంటుందండి. ఆ రోజు ప్రతిపక్షాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుపోయింది దీని మీద ఉద్యమాల రూపంలో ముందుకు పోవడం వల్లనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ కూడా చేసింది కోటి సంతకాలని ఉద్యమాలని ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి పార్టీ ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు దీని మీద ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి దీని మీద ఫోర్స్ తెచ్చినప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుని లేదు హోదా కావాలి ఒకే మాట మూడు సార్లు ఒకటి నేను మామూలుగా మధ్యలో మాట్లాడను ఇప్పుడు ఒక నిమిషం. సంజీవని కాదు అనే పదం ప్రత్యేక హోదా ఒకటి ఇప్పటికీ కాదు, ప్రత్యేక హోదాతో పాటుగా ప్రత్యేక ప్యాకేజీ కావాలి, ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి ఇంకా రాయితీలు కావాలి, ఇంకా చాలా చాలా తోడ్పాటు సహాయం అవసరం చెప్పేది ఆ మాట అది మిగతా ఎన్ని దాసేసా చెప్తాను చేయను జనరల్ మీరు 3 సార్లు రిపీటెడ్ గా అంటే చెప్తున్నాను మళ్ళీ చెప్పండి పబ్లిక్ వింటారు కదా డిస్టర్బెన్స్ ఎందుకు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఎప్పుడైతే సంజీవుని కాదన్నాడు ఆ రోజే నీరు గారింది అనేది వాస్తవం. వీ ప్రెజర్ తర్వాత ఆయన కూడా యూటర్న్ తీసుకున్నాడు ఇప్పుడు కావాలని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా నిన్న ఈయనేమంటున్నారు సుజనా గారు హోదాకి ఈక్వలెంట్ గా ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంత లాభం ఉంటుంది ఎంత ఇవ్వాలని హోదా ఇచ్చి పారిశ్రామికంగా ఎందుకు ఇరండి దాంట్లో ఉండేవన్నీ ఇవ్వాల్సిందే కదా, దాన్ని ఈకపోతే అది ఈకపోతే అని ఎట్లా అనుకుంటారు. మొదట్లో ఏమైతే దాంట్లో ఇవి ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా, డెఫినెట్ గా చేస్తారు. వీళ్ళ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ హోదా కంటే ముఖ్యంగా ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ అయితే వీళ్ళ కంట్రోల్కి వస్తుంది పూర్తిగా లీకేజ్లు బాగా చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన విధానమే తప్ప నిజంగా ఇది కాదు. ఈయన చైనాకు పోతున్నారు ఎందుకు పోతున్నారు ఇండస్ట్రియలిస్టులు రావాలని చెప్పి మిగిలిన వివిధ కంట్రీలకు వెళ్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మేము మీకు ఎన్ని సంవత్సరాలు ఇంత రాయితీ ఇస్తామంటే ఎప్పుడైతే ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుందో డెఫినెట్ గా ఇండస్ట్రియల్ వాలంటీర్కి వాళ్ళే వస్తారు. ఇంకా డీటెయిల్డ్ గా ఈ పారిశ్రామిక రాయితీలు ప్రత్యేక ఫండ్ ఇవన్నీ కూడా మాట్లాడదాం. గంగాభవాని గారు ఇప్పటికీ మా డిమాండ్ ప్రత్యేక హోదా అని ముఖ్యమంత్రి గారు కానీ సరే కేంద్రంలోని ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ చెప్తూ అన్నమాట. అయితే హోదా ద్వారా ఒక సెకండ్ ఇప్పుడు మీరు సుజనా గారు చెప్తున్నదేమి దానికి ఆల్టర్నేటివ్ గా వాదించుకోవడం కాదు తొందరపాటు పనికిరాదు అని చెప్పి సో ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇవన్నీ కూడా చెప్పారు నిన్న కేంద్రం. అంటే మీకు ఏమనిపిస్తుంది ఏం జరగబోతుంది అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు సుజనా గారు లాంటి వాళ్ళని వ్యక్తిని రాయబారం పంపినప్పుడే అర్థమైపోయింది 106 కోట్లు ఆయన బ్యాంకులు కట్టాలి జైట్లీ అంటారే లేదా లేదైనా గానీ ఆయన పర్సనల్ గా ఎలాగ వాయిస్ పెంచి మాట్లాడే ఆయన పర్సనల్ గా చూసుకుంటాడు తప్ప రాష్ట్రాని కోసం గట్టిగా గద్దించి మాట్లాడే అంత శక్తి ఆయనకి ఎక్కడ ఉందండి? ఆ రోజు ఆమె చెప్పే పాయింట్ మీకు క్యాచ్ ఆయనకే కొన్ని వీక్నెస్ ఉన్నప్పుడు వీక్నెస్ మన్మోహన్ సింగ్ గారికి లేవా నేను రాబర్ట్ వాద్రా మీద రాలేదా రాబర్ట్ ఒక మాట అండి వాళ్ళు మేము ఎక్స్ట్రా ఏం అడగట్లేదు గొంతమ్మ కోరికలు అడగట్లేదు నిండు రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు 10 కాదు 10 మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు అన్నారు చట్టంలో పెట్టారు పోలవరంలో చట్టంలో పెట్టారు ప్యాకేజీ చట్టంలో పెట్టారు రైల్వే జోన్ చట్టంలో పెట్టారు కడప స్టీల్ ప్లాంట్ చట్టంలో పెట్టారు చట్టంలో పెట్టిన వాటికే 2 సంవత్సరాలు మనకి ఏమి ఇచ్చారండి ఏమి చేయలేదు. ఆ 2 సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సుజనా చౌదరి గారు వెంకయ్య నాయుడు గారు. ఆ రోజు తిరుపతిలో అంత పెద్ద బ్రహ్మాండంగా చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు ఇన్ని పెట్టుకుని నిండా నిట్ట నిల్వ మాటలు గారడీ చేసి స్లో పాయిజన్ గా అదేమన్నా సంజీవినా ప్రత్యేకవాదా అంటున్నారు కేటగిరీ. మేమంటున్నాం ఇంకోటి అన్నారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వీలు కాదని చెప్పారు ఆయన స్వయంగా
అజిత్ సింగ్ గారు స్వయంగా నేను ఎక్కడ అట్లా మెన్షన్ చేయలేదు ప్రత్యేక కేటగిరీ స్టేటస్ ఇవ్వకూడదని నేను ప్రస్తావించలేదు ఆయన స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మనల్ని మోసం చేయటం శ్రీమాంధ్ర ప్రజల్ని మోసం చేయటం ఆయన మోడీ గారికి తప్పకుండా చిన్న చూపు ఉందండి ఆయన రీజనల్ ఫీలింగ్ ఉంది సౌత్ అంటే ఆయనకి చాలా ఇష్టం లేదు ఆయనకి ఆ దురదృష్టం ఏంటంటే ఆయనకి రైట్ హ్యాండ్ గా ఉండి ఆ రోజు రాజ్యసభ సాక్షిగా ఏంటండి ప్రైమ్ మినిస్టర్ అంటే కంటిన్యూ ప్రాసెస్ అండి రాజ్యసభ అంటే కంటిన్యూ ప్రాసెస్ ఒక ప్రైమ్ మినిస్టర్ చేసింది నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాలి పోనీ వీళ్ళేమో శత్రువులు కాదు కదా ఆ రోజు సపోర్ట్ చేసేవాళ్ళు ఆనే వాళ్ళ గవర్నమెంట్ అమారా హే హమ్ కర్తే హమ్ దస్ సాల్ దేతే అన్నారు ఇంకోటండి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ సంజీవిని కాదంటే ముమ్మాటికి సంజీవిని అండి అవి ఉంటేనే కదా ఇన్సెంటివ్స్ ఇస్తేనే కదా ఇండస్ట్రీస్ పెడతానికి అందరూ వస్తారు లేకపోతే ఎందుకు వస్తారండి అక్కడ ఏముందని వస్తారండి కాదు అవి ఇవ్వమని మేమంటే ఎలాగ డెవలప్ అవుతుంది యూత్ ఏమైపోతారండి ఇప్పుడు 60% యూత్ ఉంది ఇండియా చాలా పొటెన్షియల్ అన్నారు మరి ఆ యూత్ కి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయండి ఇంజనీరింగ్ కాలేజ్ లక్ష మంది సంవత్సరాలకు వస్తున్నారు ఇంజనీరింగ్ చదివి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి ఒకేపు బ్రిటన్ అమెరికా ఏమో ఇంకా వలసల్ని నిరోధించాలని చూస్తుంది గల్ఫ్ కంట్రీలు ఏమో ఆయిల్ లేకుండా వాళ్ళు పంపించేస్తున్నారు మరి వీళ్ళు ఎక్కడ ఉంటారండి హైదరాబాద్ లోనేమో రాలేరు మరి సీమాంధ్ర ప్రజలు యూత్ ఏమైపోతారండి వాళ్ళు ఏమైపోతారు కాబట్టి దీనికి తప్పకుండా మూల్యం చెల్లించాలండి బీజేపీ నమ్మించి మోసం చేశారు ఎన్నికల సభలో ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టుకున్నారు ఎన్నికల రాష్ట్రాలకండి మీరు మాట్లాడారు 11 రాష్ట్రాలకి ఏ చట్టం తోటి ఇచ్చారండి ఏ చట్టం ఉందని పైగా వాళ్ళు అన్నారు కదండి వాళ్ళు ఆ రోజు మాట ఇచ్చారు గారు మాట ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మేనిఫెస్టోలో పెట్టుకుని ఫుల్ఫిల్ చేయాలండి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఏ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైనా పెడితే అది ఫుల్ఫిల్ చేయవచ్చు శ్రీధర్ గారు ఇప్పటికైతే ఏపీ బీజేపీ నాయకులు అందరూ కూడా కేంద్రం పార్టీ నిర్ణయం ఆ లైన్ మీదే ఉన్నారు ఎవరు కూడా ప్రత్యేక హోదా కావాలి ఇవ్వాలన్న మాట కాకుండా అంతకన్నా గొప్పగా ఏం చేయగలుగుతుంది కేంద్రం అని సో ఇప్పుడు దాదాపుగా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా దాదాపు ప్రిపేర్ అయితే ఇంకా ఏదో ఒకటి అనౌన్స్ చేయబోతారా రేపు ఎల్లుండో అంటే ఇమీడియట్ గా రేపు ఎల్లుండిలో కాదండి అంటే ఇప్పుడు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కానీ ఈ మధ్యకాలంలో ఏం చేశారో అందరికీ తెలుసు బీజేపీ క్లియర్ గా ఏం చెప్పారంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అన్న దాని వలన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ తో సహా కూడా క్లియర్ గా చెప్పారన్నమాట ఈ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఇప్పుడు కుదరవు జిఎస్టీ కామన్ ట్యాక్స్ రిఫార్మ్స్ వస్తున్నాయి మీరందరూ కూడా ఒప్పుకున్నారు వీరింత గట్టిగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ 15 రాష్ట్రాలు ఆల్రెడీ ఒప్పుకున్నాయి జిఎస్టీ అంటే యూనిఫామ్ ట్యాక్స్ ఫార్మాట్ ఆల్ ఇండియా వన్ ట్యాక్స్ వన్ కంట్రీ అనే విధంగా వస్తున్నది సో ఏదైనా ఇన్సెంటివ్స్ ఏదైనా ఇవ్వాలంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇచ్చుకోవచ్చు వన్ ఏదైతే నీతి ఆయోగ్ రావడంతో 32% అంటే 42% అయింది ఏదైతే నీతి ఆయోగ్ లో కమిటీ మెంబర్స్ అందరూ కూడా బయట వాళ్ళు ఎవరు లేరు ఈ అందరు చీఫ్ మినిస్టర్సే ఉండి డెసిషన్ తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అది 42% 52% కానీ 60% కానీ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో దానివల్ల ఏంటంటే సెంట్రల్ ఫండ్స్ ఏవైతే రేషియో హక్కు ఉన్నదో రాష్ట్రాలకి డైరెక్ట్ గా 50% పై చిలుకు డైరెక్ట్ గా వీళ్ళ చేతిలోకి వస్తుంది దెన్ యూనిఫామ్ టాక్సేషన్ వల్ల కొన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇతర దేశాల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి దెన్ పెను మార్పులు తీసుకుని వచ్చాం కాబట్టి ఈ జాబ్ ఆపర్చునిటీస్ పదే పదే అంటున్నారు ఇన్సెంటివ్స్ ఇచ్చిన మాత్రాన ఏమి జాబ్ ఆపర్చునిటీస్ రావండి ఆల్రెడీ 15% డిప్రిసియేషన్ మీద ఇచ్చారు 50% క్యాపిటల్ మీద ఇచ్చారు ఉట్టి ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఇన్సెంటివ్స్ ఉట్టి ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారు ఎన్నో రాష్ట్రాలు అడుగుతున్నాయి ఎన్నో రాష్ట్రాలకు ఇవ్వాలని కోరిక ఉంది అయినా కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కే ఇచ్చాం అది సరిపోదు 80% 70% ఇస్తే ఇండస్ట్రీస్ లబ్ధి పొందుతారు ఇండస్ట్రీస్ ఏది బడాబాబులు ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా మ్యానుఫాక్చరింగ్ చేసుకుని బయట అమ్ముకుంటారు అది చేసుకుంటారు అదే విధంగా ఉద్యోగాలు కూడా వస్తాయి మనం ఏం చేస్తున్నాం అంటే మినిమం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేటట్టు విధంగా చేస్తున్నాం నేషనల్ డిఫెన్స్ పాలసీ ఇదివరకు ఉన్న దేశంలో ఉన్న పాలసీని అంతా పెను మార్పులు తీసుకుని వచ్చి నేషనల్ డిఫెన్స్ పాలసీని ఈజీ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి రాష్ట్రం కోసం అది అందుకనే నక్కపల్లిలో కూడా 5,000 ఎకరాల్లోనూ 5,000 కోట్లతో రిలయన్స్ వాళ్ళు అందరూ వస్తున్నారు అదే విధంగా అనంతపూర్ గానీ కర్నూలు గానీ వస్తున్నాయి ఈ రోజు ఢిల్లీలో జరిగిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే సుజనా చౌదరి గారు వేరు చంద్రబాబు నాయుడు గారు వేరు అని మేము ఎవరు ట్రీట్ చేయట్లేదు ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశంలో ఉన్నవారు తెలుసు నిన్న మొన్న ఏదో తెలుగుదేశం నాయకులు ఏంటంటే వేరుగా అనుకుంటున్నారు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి ఢిల్లీలో ఏం జరుగుతున్నది అంటే క్లియర్ కట్ గా 2 విషయాలు జరుగుతున్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ కి ఏం చేయాలి మీ కోరికలు ఏంటి ఫైనల్ గా మీ కోరికలు ఏంటి మీరు ఏ విధంగా ఒప్పుకుంటారు అన్నది కూడా క్లియర్ గా మాట్లాడారు సో ఇంకొంచెం చిన్న క్లారిటీ ఇవ్వండి ఇందులో హోదా అనే అంశం మినహాయించి అంతేనా హోదా హోదా కాకుండా ఏం చేయాలన్నది సో హోదా ఇవ్వకూడదు అనేది అయితే క్లారిటీతో క్లారిటీ ఉన్నది ఎందుకు అని అంటే అన్ని రాష్ట్రాలకు కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకుని వచ్చేద్దాం డిసైడ్ అయ్యారు
అంటే ఇప్పుడు మా మీద ఏమి కరప్షన్ గానీ కాంగ్రెస్ మీద కాసేపు అనుకుందాం శ్రీధర్ గారు, యాజ్ పర్ ద ప్రామిస్ ఇన్ ద హౌస్ హోదా ఇచ్చారనుకుందాం కాసేపు అన్ని రాష్ట్రాలని మినహాయించి, ఒకవేళ ఏపీ హోదా ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏమిటి ఇమీడియట్ గా, లేకపోతే మీ మీద పడే భారం ఏంటి? అంటే భారం ఎలా ఉంటుందంటే అండి, అసలు అంటే బిజినెస్ ఒక విధంగా చేస్తున్నారండి ఇదివరకు రాష్ట్రాల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏముండేది అంటే బుండేల్ కండే ఒక ప్యాకేజ్ ఇచ్చారు 5,000, ఇంకో కేబీకే అని ఇంకో ప్యాకేజ్ ఇచ్చారు. అక్కడ ఏం మార్పులు రాలేదే, అంటే ప్యాకేజ్ ఇచ్చినంత మాత్రం మార్పులు రావు. అంటే మొత్తం సిస్టమ్ మారిస్తే తప్ప స్పెషల్ స్టేటస్ 11 రాష్ట్రాలకి ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే, డిఫెన్స్ బడ్జెట్ హైయెస్ట్ కాశ్మీర్ లో ఖర్చు పెడతాం, అయినా కూడా కాశ్మీర్ లో ఎందుకు మార్పులు రావట్లేదు? పాలసీలు రాంగ్, పాలసీలే రాంగ్. ఏదైతే యూపీఏ ప్రభుత్వం ఇద్దరికి పాటించిందో పాలసీలని రాంగ్, ఆ పాలసీలన్నీ మారుస్తూ ప్రజలకి శ్రేయస్కరంగా ఏది ఉంటుందో, ఏ విధంగా అయితే యూనిఫామ్ గా ఉంటుందో, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ సేన్ జనసేన గారు కూడా మాకు మిత్రపక్షం కాదు. ఆయన కోరికలతో ఇప్పుడు శ్రీధర్ గారు ఇంత విశ్లేషణ చేసి చెప్పారు, చాలా బాగుంది. బీజేపీ వాళ్ళు అందరు చేసేది విశ్లేషణ ఇంతే, ఈయనకే ఇంత నాలెడ్జ్ ఉంటే సీనియర్ మోస్ట్ వెంకయ్య నాయుడు గారు పార్లమెంటేరియన్, ఆయనకి ఎంత ఉండాలండి? ఇవన్నీ వస్తాయని ఆయనకు తెలియదా? అవన్నీ తెలియకుండా సభలోని బయట ఆ రోజున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరున్నాయి. వినండి, తెలుసుకోండి ఎన్ని చేసినా కూడా ఆ రోజున ప్రభుత్వం వేరు, ఈ రోజున ప్రభుత్వం వేరు, ఆ రోజున రెగ్యులేషన్స్ వేరు, ఈ రోజున రెగ్యులేషన్స్ వేరు. ప్రామిస్ అనేది ఎందుకు ఈ రోజు రూల్లో పెట్టలేదు, ఎందుకు రియాక్ట్ బిల్లో పెట్టలేదు? ఈ రోజు నిన్న డిస్కషన్ లో కూడా సుజ్ఞా చౌదరి గారు క్లియర్ గా చెప్పారు, స్పెషల్ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు, 90% 10% 70-30, 60-40, ఆ క్లారిఫికేషన్ కూడా డిస్కస్ చేస్తున్నాం, థ్రెడ్ బేర్ గా డిస్కస్ చేస్తున్నాం, ఏదో ఊహించుకుని మనం చేయలేం కదా అని కూడా క్లియర్ గా చెప్పారు. ఆ విధంగా బిల్ పెట్టారు. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మాట్లాడితే బాగుండదు. నేను అడిగేది ఒకటి, ఇవన్నీ తెలుసున్నాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నప్పుడు, పార్లమెంట్ లో పెట్టినప్పుడు ఎందుకు తెలియదు? నెంబర్ వన్, ఇది కూడా ఇంత గొడవ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఇవి కూడా ఎందుకు ఇచ్చారంటే, ఏ రోజైతే కేవీపీ డాక్టర్ రామచంద్రరావు గారు ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టి అక్కడ చేయటం వల్ల, 2 సార్లు లోక్సభ రాజ్యసభలో పెట్టడం వల్ల, అన్ని పార్టీల యొక్క సంతకాలు సేకరించి అన్ని పార్టీల యొక్క సమర్థన చేసుకుంటే, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఎందుకంటే ఓటేసి రాలేదండి? అందుకనా లేకపోతే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ద్వారా అల్టిమేటం జారీ చేసి ఉద్యమాలకి రోడ్ల మీదకి ఆందోళనలకు దిగుతా అని చెప్పడం ద్వారా బ్రేక్ తర్వాత అంశం మీద చర్చలో కాంగ్రెస్ అయినాకనే పవన్ కళ్యాణ్ వచ్చారు. ప్రత్యేక హోదానా లేకపోతే హోదాకు సమానమైన లేకపోతే మించిన సాయం ఆ ప్యాకేజ్ రూపంలో వస్తుంది, దాని గురించి మాట్లాడుతున్నాం రామకృష్ణ గారు. అంటే కొంత పార్టీ తెలుగుదేశం లైన్ ఏమన్నా మార్చుకుంటుందా నిన్న జరుగుతున్న ఈ 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో? అంటే ఇందాక మనం అనుకున్నట్టే హోదాకి మించి సాయం వచ్చే రకంగా ఉంటే, ప్రయోజనాలు ఉంటే తీసుకునే అవసరం ఒకటైతే కనుక, అందులో చాలా అంశాలు ఉన్నాయి, మళ్ళీ పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, రెవెన్యూ డిఫిసిట్ కానివ్వండి, లేకపోతే ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? ఆయన చాలా సీరియస్ గా మొన్న తిరుపతి బహిరంగ సభ ద్వారా అల్టిమేటం జారీ చేశారు కేంద్రానికి, ఇదిగో ఈ దశలో ఉద్యమాలు చేస్తాం లేకపోతే రోడ్ల మీదకి వచ్చి హోదా కోసం ఆందోళన చేస్తాం. మరి మీ మిత్రపక్షమైన నాయకుడిని కూడా ఒప్పిస్తారా? అసలు దీనిలో ఒకటి సార్, మేము మొదటి నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి మా యొక్క అభిప్రాయం అంటే, ఇప్పుడు మేము ఏదైతే చట్టంలో పెట్టారో లేదైతే ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చమని మేము కోరుతా ఉన్నాం. వారు అదైతే తిరుపతి సభలో చెప్పడం జరిగింది, మరింత ఒత్తిడి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోరడం జరిగింది. మేమే దాన్నేమి నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము కలిసి వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో ఏదైతే కేంద్రం దగ్గర నుంచి రావాల్సినటువంటి సహాయం కోసం మేము తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగిలినటువంటి పక్షాలు చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా మేము వర్షిస్తాం. ఇందాక గంగాభవాని గారు చెప్పినట్టు రామచంద్రరావు గారు బిల్లు పెట్టారు, రాజకీయంగా మా మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా మేము దానికి మద్దతు ఇచ్చాం కదా, అయినప్పటికీ కూడా అది వాస్తవం కదా. అంటే ఆ చర్చలోకి వెళ్ళిన కానీ ఆ కాంగ్రెస్ పార్టీని టేకప్ చేయవచ్చు కదా, ఆ రోజు వాళ్ళ సభలో ఓటింగ్ తప్పుడు లేరు కదా, సరే అయింది నేను ఎట్లోకి వెళ్ళట్లేదు. ఈవెన్ దో వాడు దానిలో ఉన్నటువంటి కంటెంట్ దానికి ఇచ్చాం, మేము మద్దతు ఇచ్చాం. అంటే మేము అనేది ఏమంటున్నాం అంటే, అలా రాష్ట్ర విస్తృతమైన ప్రయోజనాల కోసం, అది ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు, ఇతర సంస్థలకు సంబంధించి కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఏదైనా కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం, మేము ఒత్తిడి చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఎవరు చేస్తున్నా కూడా మేము మద్దతు ఇస్తా ఉన్నాం అది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమంత్రి ప్రత్యేక హోదానా, ప్రత్యేక హోదాని మించినటువంటి అద్భుతమైనటువంటి ప్యాకేజ్ సమానమైన ప్యాకేజ్ అదేనే సార్, సమానమైందో ఇంక ఎక్కువైందో ఇచ్చినప్పటికీ
అది మేమనేది ఏమంటే అది అందరూ కూడా అది ఆ ప్రజల యొక్క సంతృప్తి కూడా దీనిలో ముఖ్యమనేది మేము సరే ప్రయోజనాల కోసం మీరు కన్విన్స్ అవుతారు అనుకుందాం కాసేపు బట్ పవన్ కళ్యాణ్ గనక అవ్వకపోతే లేదు హోదానే కావాలని పట్టుబడితే మరి ఏం చేస్తారు బీజేపీ టీడీపీ వ్యక్తులు అంటే ఎవరైనా సరే ఇందాక చెప్పాను ప్రజల యొక్క మనోభావాలు ఇప్పుడు ప్రజలు ఏం భావిస్తా ఉన్నారంటే మాకు పార్లమెంట్ లో హామీ ఇచ్చారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు మన వెంకయ్యనాయుడు గారు లేదంటే మిత్రపక్షాలు అన్ని కలిసి ఒక పార్లమెంట్ లో ఇచ్చినటువంటి హామీ దాన్ని ఎందుకు నెరవేర్చిన మాకు మేమేమో విభజన వద్దంటే ఆ రోజు విభజించారు తలుపులు వేసేసి మరి ఈ రోజు ఈ రోజు అట్లాంటిది మాకు ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చరు అని భావిస్తూ ఉంటాం వల్ల ఈ సెంటిమెంట్ ఉంది రేపొద్దున వాళ్ళు కేంద్రం ఇచ్చినటువంటి సహాయం గానీ కేంద్రం ఇచ్చేటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నాయో లేదా ఏదైనా చేయండి అది ప్రజలను సంతృప్తి పరిచింది అనుకోండి వ్యక్తిగా ఎవరు అది ఎవరో కూడా దాని అంటే ఇప్పుడు వ్యక్తులు సంతృప్తి పడాల్సిన అవసరం లేదు కదలిక సమాజం సంతృప్తి వ్యవహారం ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్టేనా తిరుపతి సభలో ఆయన మీకు ఒక మిమ్మల్ని సెంటర్ చేసి దోషిగా నిలబెట్టి మీకు అల్టిమేటం ఇవ్వడమేనా అంటే మీరు తెలుగుదేశంలో రెండు వాయిస్లు ఉన్నాయండి ఒకటి వాయిస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు ఢిల్లీ వెళ్ళారు మాకేమీ లబ్ధి రాలేదు మేము ఎన్నిసార్లు అడిగినా బీజేపీ వినట్లేదని ఒక వాయిస్ రెండో వాయిస్ ఏంటంటే సుజనా చౌదరి గారు ఢిల్లీలో ఉండి నేను పలు దఫాలు ఢిల్లీతో లాబింగ్ చేసి తీసుకుని వస్తున్నాం జైట్లీ గారు అన్న విధంగానే పైప్ వదిలిపెట్టారు అవన్నీ వస్తున్నాయి బీజేపీలో రెండు వాయిస్లు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సరిగా లెక్కలకు చెప్పట్లేదు ఖర్చు పెట్టట్లేదు మేము ఏది ఇవ్వాలన్నా కూడా ఇద్దాం కనీసం ఒప్పుకున్నారు మీరు నేను రెండు వాయిస్లు చెప్తున్నాను కదా మూడో వాయిస్ అనుకోండి మీరు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు సో ఈ రోజు నేను ఒకటే మాట అడిగాను తెలుగుదేశం మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోండి మీరు మీరు 2 సంవత్సరాల నుంచి బీజేపీ ఏమేం చేయట్లేదంటే పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి ఈ రోజు మేము మాట్లాడుతున్నాం లేదు మేము చేస్తున్నాం అని అంటే మీతో పాటు పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసి మేము చేస్తున్నాం అని చెప్పి మేము ఓపెన్గా చెప్తున్నాం రెండో మూడో ఆస్పెక్ట్ అంటే వైఎస్ఆర్ వాళ్ళు కూడా కష్టపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు కూడా రైజ్ చేశారు ఇష్యూస్ దాంతోపాటు వాళ్ళు ఇంకో పాయింట్ ఆస్పెక్ట్ ఏం రైజ్ చేశారంటే ఓటు నోటు కేసు కూడా డిస్కస్ చేస్తున్నారు అది మెయిన్ క్రైటీరియా తప్ప ఇవేమి మాట్లాడట్లేదు రాజ్భవన్ రాజీ కింద వాడుతున్నారు ఇవన్నీ కూడా పలు ఆరోపణలు చేశారు నిజం అబద్ధం కాదు మీరు బాగా చెప్పారు కానీ నేను అడిగింది ఏంటంటే ఈ స్తబ్దుగా ఉండేదా పార్లమెంట్ లో వారం 10 రోజులు తేల్చేస్తాం తర్వాత అంత స్పీడ్ గా వ్యవహారం జరగలేదు పవన్ కళ్యాణ్ సభ పెట్టిన తర్వాత ఒక 4 రోజులాగి అరుణ్ జైట్లీ గారు ప్రధానమంత్రితో కూర్చోవడం లేదా వెంకయ్య గారు ప్రధానమంత్రితో కూర్చోవడం ఇదంతా కొంచెం వ్యవహారం నడుస్తుంది 3-4 రోజులుగా సో ఆ ఇంపాక్ట్ ఏమిటని అడుగుతాను అంటే 100% ఇంపాక్ట్ ఉన్నది ఎందుకంటే మీరు గ్రహించాలి బీజేపీ ఇస్ అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్ జనసేన అవును తర్వాత తెలుగుదేశం మాకు టైఅప్ ఉన్నది కాబట్టి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంతో మోడీ గారు బ్రదర్ నువ్వు కూడా చూడు మరి తెలుగుదేశం మీరు మాతో వచ్చినప్పుడు ఏంటంటే టీడీపీ వ్యతిరేకంగా ఉండకూడదనే ఉద్దేశంతో అని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఆ అండర్స్టాండింగ్ అన్నది క్యాన్వాసింగ్ అంతా చేశారు సో ఏదేమైనా కూడా అప్పుడు ఆయనకు ఒక వర్గం ఉన్నది ఆయన ఈ రోజు పుట్టినరోజు కూడా సో అంత హడావడిలో ఉన్నారు బట్ ఏదైనా ఒక వర్గానికి లేదంటే ఒక నేను ఒక కమ్యూనిటీ కాదు నేను అందరు వాడిని అని చెప్పుకుంటున్నారు అది ఎంతవరకు నమ్ముతారు ప్రజలు అనేది ఓట్లు అవన్నీ పార్టీ అని పెట్టిన తర్వాత కంటెస్ట్ అవన్నీ దాన్ని బట్టి ఉంటుంది బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నది 100% నేను ఎలా ఒప్పిస్తారంటున్నాను ఇప్పుడు మిత్రుని ఎలా ఒప్పిస్తారు ఇప్పుడు మీరు చేసే ప్యాకేజ్ వ్యవహారానికి ఆయన ఎట్లా ఒప్పిస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన స్పీచ్ లో కూడా అంటే ఇప్పుడు ఆయన క్లియర్ గా ఇది 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 అని అంటే అలా ఉండదు రాజకీయంగా కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ గా కానీ బయట నుంచి మనం ఎన్ని అన్నాను అనొచ్చు కుర్చీలో కూర్చున్న తర్వాత ఏంటంటే ఆ వెసులుబాటు ఏంటి మన అందరినీ ఒక విధంగా చూడాలి జిఎస్టీకి ఇప్పుడు నేనే మొన్న అన్నాను పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన తర్వాత మీరు గ్రహించండి జిఎస్టీ గురించి తమిళనాడు ఒకటే డిఫర్ అయింది తప్ప మిగతా రాష్ట్రాలు నేను ఒప్పుకున్నాయి తెలంగాణ రేపు అగ్రి అవుతున్నది నిన్న మొన్న అగ్రి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మొన్న అగ్రి అయిపోతున్నది ఏదో మామూలుగా సింబాలిక్ ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అవుతున్నారు అంటే యూనిఫామ్ టాక్సేషన్ కి అగ్రి అవుతున్నారు ఈ మార్పు రావడం వల్ల ఈ స్పెషల్ స్టేటస్ కి కొంత లింక్ ఉంటుంది నెగిటివ్ లిస్ట్ లో ఉన్న నెగిటివ్ కేటగిరీ నెగిటివ్ లిస్ట్ లో ఉన్న ఇండస్ట్రీకి కూడా సో ఒక వాట్స్ మై పాయింట్ హియర్ ఇస్ మీరు ఏదైతే అనౌన్స్ చేయబోతున్నారో దానికన్నా ముందు ఆయనతో కూర్చుని 100% నేను నాకున్న స్థాయి కొద్దీ నేను ఏం చెప్పానంటే మీరు ఉట్టి వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారితో మాట్లాడి తర్వాత చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి వన్ బీజేపీ పార్టీ ఎవరైతే ప్రముఖులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ అనే 5 గ్రారు కదా 100 మంది పిల్లలు లేదా 50 మంది పిల్లలు వాళ్ళతో మాట్లాడండి బీజేపీ ఆంధ్రప్రదేశ్తో మాట్లాడండి సైమల్టేనియస్ గా జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన తాలూకు ఉన్న ఒకళ్ళిద్దరితో మాట్లాడండి మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ వాళ్ళతో మాట్లాడి కాంగ్రెస్ తో కూడా మాట్లాడండి మేము ఈ స్టాండ్ తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పండి దాని తర్వాత ప్రజలకి ముందరికి వెళ్దామని డెఫినెట్ గా
నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఏపీ గారి ప్రైవేట్ బిల్ తో దాన్ని రాజ్యసభ చర్చ చేయడం కానివ్వండి అంతా. సో కానీ ఇప్పుడు ఇంత కదలిక కొంచెం స్పీడ్ అప్ అవుతున్న వ్యవహారం, మరో వారం రోజుల్లో పత్రికలు వచ్చిన ప్రకారం అయితే 6వ తారీఖు ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది. జైట్లీ గారు ఢిల్లీకి వస్తారా, ఢిల్లీ నుంచి ఎక్కడికి వస్తారా, లేదా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తారా, తేలాల్సి ఉంది. ఇదంతా పవన్ కళ్యాణ్ సభ ఇంపాక్టేనా ముమ్మాటికి అండి? కానీ దానికన్నా ముందు ఏ రోజైతే వీళ్ళు మన అమరావతి శంకుస్థాపన మట్టి నీళ్లు మోడీ గారు ఇచ్చినప్పుడే మేము నెక్స్ట్ డే నుంచి ద డే వన్ అక్కడి నుంచి అవుతుంటేనే లైవ్ లో వచ్చి మేము పోరాడాం. ఎందుకంటే మాకు ఎన్నో ఆశలతో మేము ఉంటే మట్టి నీళ్లు పండగ పూట వేశారని ఆ రోజు నుంచే మేము విజృంభించాం. రఘువీరారెడ్డి గారు ద డే వన్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే ఇవ్వలేదో మొత్తం అదే మట్టి నీళ్లు అన్ని జిల్లాల నుంచి మేము సేకరించి ఆయనకి ఇచ్చాము. మార్చిలో మేము మీటింగ్లు పెట్టుకున్నాము, అందరినీ కలవడానికి ప్రయత్నించాము, మోడీ గారు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలాగన్నాము అలాగే సెంటిమెంట్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రుల హక్కు అండి. ఎవరి దయాధర్మం కాదు, మా గుంతమ్మ కోరిక కాదు. వాళ్ళు చెప్పింది, నిండు సభలో ఇచ్చింది, మేము అడుగుతున్నాము. ప్రతి అవకాశాన్ని డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రతిదీ ఉపయోగించుకున్నారు. ఎంతవరకు అవకాశం ఉంటే ఇంకోటండి, మీరు డ్యామేజ్ కంట్రోల్ అంటే మేము ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆ కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు. ఫస్ట్ బీజం వేసింది బీజేపీ అండి. వాళ్ళు నరానికి నారికి లేనట్టు మేము విభజనకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ బీజం వేసింది కాకినాడలో ఒక ఓటు రాష్ట్రాలు ఇచ్చాము. విభజన గురించి అప్రస్తుతం ఇప్పుడు అయినాక ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వాలని నేను ఒకటే అన్నాను. తెలుగుదేశం కోరుకుంటుంది, వీళ్ళు బీజేపీ కోరుకుంటున్నారు. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, అధికారంలో వాళ్ళు ఉండి అధికారంలో లేని మా మీద దుమ్మెత్తి పోసే బదులు మీరు ఇచ్చిన వాగ్దానం అధికారంలో ఉన్నారు, ప్రసాదం మీ చేతిలో ఉంది, పెట్టండి. సీమాంధ్రకి వాళ్ళు మీ శత్రులు కాదు, మన వాళ్ళు. కష్టాల్లో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, ప్రసాదం పెట్టే స్థితిలో వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే 5 లక్షల ఓట్లతోనే కదండి వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. 5 లక్షల ఓట్లు కాదు, 10 లక్షల ఓట్లు కేవలం పవన్ కళ్యాణ్ వల్ల నేను ఎగ్గారు. తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ వరం అయ్యారు. కాబట్టి నిజంగా ఆయన అంటే నేను స్వాగతిస్తున్నాను పవన్ కళ్యాణ్ ని. ఆయన ఇంకా విజృంభించాలి, ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పోరాడమంటున్నారు. ఒకరోజు ప్రసాదం కాదు, ప్రతిరోజు భోజనం, ప్రతిరోజు భోజనం పెట్టడానికి ట్రై చేస్తున్నాం బీజేపీ అనుకున్న ప్రసాదం భోజనం కోసం ముందు కొంచెం ప్రసాదం పెట్టండి అని అడుగుతున్నాను. భోజనం పెడుతున్నాము. ఏమి ఇవ్వలేదంటే వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారు ఆ విధంగా ఇస్తారు. కాదు గంగబావని గారు ప్రసాదం అనండి, సార్ భోజనం అనండి. వాళ్ళు వండినప్పుడు చెడగొట్టారు, మళ్ళీ వండి పెట్టాలి. ఈలోపు సమయం అయిపోయింది, మాకు తయారీ పెడతలేదని తిడుతున్నారు. వాళ్ళు వండినప్పుడు చెడగొట్టారు. వాళ్ళు మొత్తం కంప్లీట్ లేకుండా ఏదో ప్రజల ప్రయోజనం. బాబు గారు ఫస్ట్ లో చెప్పినాడు, పోలవరంలో కొన్ని విలేజెస్ తెలంగాణ నుంచి కలిపిపోతే నేను అసలు ప్రమాణ స్వీకారం చేయనని. మరి అంత పవర్ఫుల్ క్యాండిడేట్ మరి హోదాను తెచ్చుకోవడానికి ఇంత టైం పట్టాలి సార్? వాళ్ళు అలా చెప్పారు సార్, వినండి. చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారు. మీరు ఆయన వర్షన్ చెప్తే ఏంటి, బీజేపీ చేసిన దానికి విలువ లేదా? చేసే బీజేపీ పోలవరం ప్రాజెక్ట్ అదే. మరి మీరు ఆయన వర్షన్ చెప్తే పోలవరం ప్రాజెక్ట్ కి ఆ 7 మండలాలు ఇంపార్టెంట్ కాబట్టి చేశారు. అంతేకాని చంద్రబాబు నాయుడు చేయనన్నారు చెప్పేది ఒకటి అర్థం చేసుకోండి. ఆడ అంత పవర్ఫుల్ క్యాండిడేట్ మరి దీన్ని గురించి మరి ఎందుకు ఆ రోజు బట్టి నాకు ఇది కూడా కావాల్సిందే, లేకపోతే నేను చేయను అంటే చేసిండు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ లో దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 2.5 సంవత్సరాలు ఏదో అట్లా తోసుకొచ్చాడు. ఇప్పుడు అంతా ప్రెజర్ ఎక్కువ కావడం ఈ ఫోర్స్ వల్ల మళ్ళీ ఆయన అగైన్ స్టార్ట్ చేశారు. హోదా కావాలి, ప్యాకేజ్ 2 కావాలండి. దీంట్లో బెటర్మెంట్ ఏముంది? మరి 2 కావాలి. 2 వస్తే తప్ప బీహార్ కి ఎంత, 140,000 కోట్లు, 70,000 కోట్లు అంతా ఇచ్చుంటారు. వాళ్ళు ఇచ్చినారా లేదా దట్ ఈస్ డిఫరెంట్. ఈ రోజు కూడా అంతా ఇస్తారనే గ్యారంటీ, మీరు చెప్పినట్లు ఇవన్నీ ఇస్తా అంటున్నారే. మనకు ప్రామిస్ చేసినవి కాదు, మరి అదేం గ్యారంటీ ఏంటున్నాను? ఇది కాకోకున్నప్పుడు వీళ్ళు చెప్పే స్పెషల్ ప్యాకేజ్ ఏదో ఉందంటారే, లేకుంటే దీనికి బెటర్మెంట్ అంటారే. చిన్న క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఏదో మంచిగా 50,000 కోట్ల 100,000 కోట్లు ఇచ్చే అనౌన్స్ చేసే పరిస్థితి కూడా లేదు. అంతా కలిపి ఆ 30% డిఫరెన్స్ అంటే అది 3-4 వేల కోట్లు 5 వేల కోట్లు మించే పరిస్థితి కూడా లేదు. సంవత్సరానికి అంతే, ఒక 3 వేల కోట్లు దాటే పరిస్థితి లేదు ఒక సంవత్సరానికి. అదే చెప్పబోతారు రేపు 4-5 రోజులు. హోదా వచ్చిందంటే 90% వరకు మనకి గ్రాంట్ ఫ్రీనే కదా.
ఆ కాంపోనెంట్ అరైవ్ అవుతున్నారండి. స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ఏ ప్రాజెక్ట్స్ కి 90% కి 70% కి లేకపోతే 60% కి 40% కి ఏదైతే డిఫరెన్స్ ఉందో 40% కి 10% 30% ఆ కాంపోనెంట్ అరైవ్ చూచాయి 2700 అని చెప్పి ఫిగర్ అయ్యింది. సీదర్ చెప్పినట్లు మన టీవీలో చెప్పినట్టుండదు వాళ్ళు ఏం చెప్తారు. ఇంకోటి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్లదే స్పీడ్ అయ్యిందని కాదు, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఒకటండి, చంద్రబాబు నాయుడు వాయిస్. అదేలాగా చంద్రబాబు నాయుడు గారు చాలా హార్డ్ వర్కర్, మంచి బాగా కష్టపడుతున్నాడు. ఏం కష్టపడాడండి 2.5 ఏళ్ళ నుంచి. ఇంకోటి నేనేమన్నా కామెంట్ చేస్తే ఇంకో రకంగా అనుకుంటారు, మీరు ఏం అనుకోవద్దండి. మరి అది కూడా ఈయన మోడీ గారికి చెప్పొచ్చు కదా, మీరు ఏమనుకోవద్దండి. కొంచెం ఉండమ్మా, ఇప్పుడు ఆయన అంత చెప్పరాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మీరు అన్న తర్వాత అప్పుడు మళ్ళా మీకు ఏం లొసుగులు ఉన్నాయండి, మీరు పోరాడదామండి అంటే ఈయనకి ఏమి లొసుగులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అంత రిక్వెస్ట్ తో పోవాల్సిన అవసరం ఈయనకేమొచ్చింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ పార్టీలో కూడా 2 లైన్లు ఉన్నాయి. ఇందాక శ్రీధర్ గారు అన్నట్టు బీజేపీలో 2 లైన్లు ఉన్నాయంటూ వైసీపీకి కొంతమంది నాయకులు విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ ని స్వాగతిస్తున్నారు, ఆయన స్పీచ్ ని స్వాగతిస్తున్నారు, ఆయన ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. మీరేం విమర్శిస్తున్నారు? మాకు సంతోషాన్ని కూడా వెల్కమ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళకి ఒక ఇంటిమేట్ చేశాడు, పవన్ కళ్యాణ్ మీ కంట్రోల్ లో లేడు, నా కంట్రోల్ లో ఉన్నాడు కబడ్దారంటే. ఆయన బీజేపీ కంట్రోల్ లోనే టీడీపీ కంట్రోల్ లో ఎందుకు ఉండాలి? డెఫినెట్ గా ఉన్నాడు, పార్టీ పెట్టుకున్నాడు. ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఆయన జనసేన అనేది పెట్టినప్పుడు ఏమన్నాడు, ప్రశ్నించడానికే నా పార్టీ పుట్టింది అన్నాడు. అవును, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఉంటే మాట తప్పలే. స్టేట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు 196 తప్పినాడు, వాటన్నింటిని ఎందుకు క్వశ్చన్ చేయడం లేదండి, అవి ఎందుకు చేయడం లేదు మీకు తెలుసు. మీరు బీజేపీ పార్టీ, ఆయన జనసేన పార్టీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాకు తెలుసు ఆయన ఏం మాట్లాడుతున్నారు. కాకినాడ ప్రైవేట్ డిస్కషన్, కాంగ్రెస్ గారు సెకండ్ ఆఫీషియల్ లైన్ ఉందండి, మాకు ఆఫీషియల్ కమ్యూనికేషన్ లైన్ ఉంది బీజేపీకి జనసేనకి. కాదు కాదు, జనసేన వాయిస్ ఆ రోజు బీజేపీని తిట్టే దాంట్లోనే పూర్తిగా సరిపోయింది. రైట్, ఆయన ప్రశ్నించడానికి వచ్చారన్నప్పుడు మళ్ళా నేను మొదట్లో ఎందుకు రాలేదంటే కొంచెం బ్రీతింగ్ టైం ఇవ్వాలి కాబట్టి. కాదు కాదు, బ్రీతింగ్ టైం ఇవ్వాలి కాబట్టి కరెక్ట్, ఒకవేళ టైం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇచ్చావు. ఇచ్చిన తర్వాత సేమ్ స్టేట్ గవర్నమెంట్ లో కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. మహిళల రుణమాఫీ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కానీ, ఎంప్లాయీస్ కి ఇచ్చేది కానీ, తాగునీటి ప్రతి ఇంటికి నేను రాష్ట్రానికి కాదు కదా, రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు వస్తాయి హోదా కాకపోయినా అన్న విషయాన్ని కేంద్రం గాని అనౌన్స్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా లేకపోతే ప్రతిపక్షంగా మీ ఇద్దరి వర్షన్ లేకపోతే మీ ఇద్దరు వాదన ఎలా ఉండబోతుంది ముందు మీరు చెప్పండి. నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు శ్రీధర్ ఇంత ముందు చెప్పినాడు వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఈ పార్టీ లీడర్ని ప్రెసిడెంట్లు అందరినీ పిలిపించుకొని, రూలింగ్ వాళ్ళు కానీ, అపోజిషన్ కానీ, కమ్యూనిస్టులు కానీ, అందరినీ ఏది చేస్తే బాగుంటుందని వాళ్ళు చేసిన తర్వాత దాంట్లో మరి వీళ్ళు ఏమి ఇంక్లూడ్ చేయబట్టి మీరందరూ కన్విన్స్ అయితే అప్పుడు అనౌన్స్ చేయాలంటారు. వీళ్ళు చేసే కూడా ఉంటాయి కదా, స్టేట్ ఇంట్రెస్ట్ అందరికీ ఉంటాయి కదా. ఈవెన్ నాకు తెలిసి శ్రీధర్ కానీ బీజేపీలో పనిచేసే వాళ్ళకి కానీ దీనికి అగ్నేష్ రావాలని మనసులో హోదా రావాలని ఉన్న పార్టీ లైన్ కాబట్టి అందరికీ తెలుసు. చిత్రమైన పరిస్థితిలో ఉంది శ్రీధర్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, అన్న గానీ, మేము గానీ అందరం కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్, సీమాంధ్ర బాగుపడాలని అందరికి ఉన్నదన్న భావన చిత్త పొలిటికల్ గా కాదు ప్రయోజనాల కోసం వస్తే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? మాకు ఒకటే స్టాండ్ అండి, మా ప్రెసిడెంట్ చెప్పారు, మా చెప్పారు. ఏ రోజైతే మాకు మేము ఎప్పుడు దేవాన్ని చదువుతున్నాం, అది మా హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మా ఆంధ్రుల హక్కు అండి. గొప్పగా ఏమిస్తామన్నా కూడా మాకు హోదా కావాలని, అది కాంప్రమైజ్ అంటున్నారు. డిస్కషన్ ఇదే అడుగుతాం, మా డిమాండ్ ఇదే. వాళ్ళకి ఉద్యమించిన అది ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది. ఇందాక చెప్పినట్టుగా ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క అంగీకారం కావాలి, దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అంతేగాని మనం ఏదో ఊరినే మనం ప్రజలు అందరికంటే కూడా తెలియగల వాళ్ళు, జ్ఞానవంతులు కాబట్టి మనం నిజం జరుగుతున్నారా అనేది గ్రహించారు. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ గంగాభవన్ గారు, థ్యాంక్ యూ శివరామరెడ్డి గారు. ఇవాళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అని చెప్పి.